బిడ్డ రా, తెల్ల తెల్ల లోడాస్ బట్టలు వేసుకున్న సారని చూస్తే కేఏపాల్ సారోళ్ళనే కొడతాడు కదా. అవునులో కేఏపాల్ సారే. అయినా ఈ సారు ఊకే ఏదో ముచ్చట్ను భుజం మీద వేసుకొని జనాల ముంగరికి ఊకే అత్తాడు. అయినా గీయాలేం కొత్త ముచ్చట పట్టుకొచ్చినా మరి ఆ ముచ్చట ఒకసారి చూద్దామా మనం. షాకింగ్ న్యూస్ సారు, సీరియస్ గా షాకింగ్ న్యూస్ అంటే ఏదో పెద్ద ముచ్చటనే చెప్తాడు కావచ్చు. గా ముచ్చట ఏందో మరి మనం అందరం విందామా. మీడియా ఓనర్స్, సీఈఓస్, బ్యూరో చీఫ్స్, అసలు నేను నిన్న స్టీల్ ప్లాంట్ ఆపకుండా గొంతుకు పోయినంతగా వాదించి. అవును సారు, వాదించినావు గానీ ఇప్పుడు అసలు ముచ్చట ఏందో చెప్పరాదు మరి. 10 సార్లు వాదించాను. ఫిబ్రవరి 21 ఫైల్ చేశాను. ఏప్రిల్ 24 25 ఆర్డర్స్ తీసుకొచ్చాను. ఒక్క ఇంచు స్థలం అమ్మకుండా ఎవరమ్మారు, ఎంతకమ్మారు, ఎందుకు అమ్మారు, ఎవరికి అంటున్నారు అని రుజువులతో నేను తప్ప ఎవరైనా వాదించారా? ఇవన్నీ మీరే చేసిర్రు, ఇవన్నీ మీరే వాదించరు, మేమన్నా కాదన్నావా సార్? జేడి లక్ష్మీనారాయణ 3 నెలల్లో కనీసం ఒక్కరోజైనా కోర్టుకు వచ్చాడా? ఆయనలాగే అనేక మంది ఫైల్ చేశారు, కనీసం ఆయన మ్యాటర్ లిస్టెడ్ అయిందా? నాది అయిన తర్వాత అలాంటి ఎన్నో లిస్టులు అయ్యాయి. అలాంటిది మీరు ఆయనకి క్రెడిట్ ఇవ్వడానికో ఇంకోరు క్రెడిట్ ఇవ్వడానికో చేస్తే దేవుడు మిమ్మల్ని శపించడా? పెద్ద సమస్య వచ్చి పడింది. అయ్యో పాపం, కేఏపాల్ సారు ఫుల్గా బాధపడతాడు. అయినా ఇంకా కేఏపాల్ సార్ క్రెడిట్ ఎవరో తీసుకున్నారట, ఇయ్య రాదుల్లా. ఏమైతే అని చెప్పుర్రి, ఇయ్యకపోతే చెప్పిస్తారట, ఇంకా దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడట. మరి చూడుర్రి, సత్యాన్ని దాచి అసత్యాన్ని ప్రచురిస్తే మీకేమంటది కోపం? అది కూడా కరెక్టే సార్. మీరు సాధించిన క్రెడిట్ ను గాలెవలో తీసుకుంటే కోపం రాకపోతే యాలికేలెత్తయ్యా. అయినా గా బాధ ఎట్టుంటుందో నాకు అయితే మస్తు తెరకా సార్. కష్టపడి గవర్నమెంట్ ని స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే ఆర్డర్ తెచ్చింది ఏకైక వ్యక్తిని. 2 నెలలు కష్టపడ్డాను, 10 రోజులు ఆర్గ్యుమెంట్ చేశాను, 30-40 రోజులు ప్రిపేర్ చేశాను, కోర్టు చుట్టూ రాత్రి పగలు తిరిగాను. అబ్బా సార్లు, నా క్రెడిట్ ఏందో కేఏపాల్ సార్కి ఇయ్యరాదురి. ఏడ్చి ఏడ్చి ముఖం అంతా ఎట్లయిందో చూడురి, నల్ల నేరేడు వండు లెక్క అయింది. దేవుడే అన్నాడు ఉందా, క్రెడిట్ ఈస్ డ్యూ, క్రెడిట్ ఈస్ డ్యూ అని. ఇంకా ఎవరికో క్రెడిట్ ఇస్తే మీ కుటుంబాలు సర్వనాశనం అవ్వకపోతే నా పేరు కేఏపాల్ కాదు. పెద్ద మాట అన్నాడు సార్. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నీ శాపనార్థాలు చల్లగుండా కేఏపాల్ సారు. అయినా వాళ్ళ కుటుంబాలు ఏమన్నాయి? వాళ్ళ కుటుంబాలను మస్తు శాపనార్థాలు పెట్టబడితే, అయినా నీ క్రెడిట్ ఎవరో దొబ్బకపోతే దొబ్బకపోయిన వాళ్ళని అనాలి. కానీ వాళ్ళ కుటుంబాలు అంటే చాలా తప్పు కదా సారు. మిమ్మల్ని కూడా విడిచి పెట్టను. ఇగో చూసి రాహుల్, ఇంకా కేఏపాల్ సారు క్రెడిట్ మొత్తం ఇవ్వలో దొబ్బకపోయారట. అందుకనే ఫ్రస్ట్రేషన్ తోటి ఇంకా మీడియా వాళ్ళను, బీట్ రిపోర్టర్లను, ఆ రిపోర్టర్లను, ఈ రిపోర్టర్లకు అందరికీ శాపనార్థాలు పెడతాడు.